చాలా సంతోషం ఉన్నది నిజంగా కూడా రైతులకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల పండగ జరుగుతుంది వ్యాపార పండగ జరుగుతా ఉన్నది ఇది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతా ఉన్నది కానీ నర్సంపేటలో ప్రత్యేకమైనటువంటి వ్యాపార పండగ జరుగుతా ఉన్నది ఆ పండగ ఇవాల మనం ఇంత ఆనందంగా ఉండడానికి కేసీఆర్ గారి యొక్క దీవెనలు జీవితాలను కూడా మనం మర్చిపోవద్దు రైతు సోదరులు ఎందుకంటే ఇవాల ఇక్కడ దాకా ఈ పైలట్ ప్రాజెక్ట్ మల్టిపుల్ ఫామ్ మెకనైజేషన్ పైలట్ ప్రాజెక్ట్ ఓన్లీ నర్సంపేట నియోజకవర్గ రైతుల కోసం 51,000 మంది రైతులకు ఇవాల 75 కోట్ల విలువ చేసే పైలట్ ప్రాజెక్ట్ ఇవాల ప్రత్యేకంగా ప్లాన్ చేసి ముఖ్యమంత్రి గారు మనకు అందించారు 75 కోట్లలో 37.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా మాఫీ కింద సబ్సిడీ కింద డబ్బులు తీసుకొచ్చి కలెక్టర్ గారి ఖాతాలో వేయడం జరిగింది ఇవాల ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటి విధంగా ప్రత్యేకంగా టెండర్లు ఆన్లైన్ పద్ధతిలో టెండర్లను పిలిచి డీలర్లు అయితే మధ్యవర్తి ఉంటాడు మధ్యవర్తి డీలర్ గనుక టెండర్కి వస్తే రైతులకు ధర ఎక్కువైద్దని చెప్పి ఇవాల మ్యానుఫ్యాక్చర్ కంపెనీలనే ఇవాల ఎలిజిబుల్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారు వారి బృందం ఇవాల ఇక్కడ దాకా మరి టెండర్ల ప్రక్రియను కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసి ఇలా రైతులకు చాలా తక్కువ ధరకి ఇవాల వ్యాపార యంత్రాలు 161 రకాల గుర్తింపు పొందిన ఫామ్ మెకనైజేషన్ ప్రాజెక్టులో గుర్తింపు పొందిన అన్ని ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చారు సో ఇవాల అవన్నీ కూడా మీరు కళ్ళారా తిలకించడం ద్వారా కంటితో చూడడం ద్వారా ఒకటి అవగాహన పెంచుకోవడం రెండోది అనుమానాలు వస్తే నివృత్తి చేసుకోవడం మూడోది తెలిసిన వాళ్ళు ఉంటే వెంటనే కొనుగోలుకు మానసికంగా సంసిద్ధత వ్యక్తం చేయడం తదుపరి చర్యలు వెంటనే ప్రారంభించడానికి ఎగ్జిబిషన్ ఇక్కడ నిర్వహించడంలో జిల్లా యంత్రాంగం నిజంగా చాలా కష్టపడి ఇవాల ఎగ్జిబిషన్ కూడా అది ఒక రోజు కాదు రెండు రోజుల పాటు పెట్టడం జరిగింది కలెక్టర్ గారు మీ బృందానికి నేను నిజంగా కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేయడం జరుగుతా ఉన్నది ఎందుకంటే పనుల దినం చాలా వ్యాపార ముమ్మిరి పనులు ఉన్నాయి ఇవాల వీలు పడిన రైతులు ఉంటే రేపన్న వస్తారు అనే దాని మీద రెండు రోజుల ఎగ్జిబిషన్ ఇవాల మనం కండక్ట్ చేయడాన్ని మీరు అనుమతించినందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను నిజంగా కూడా ఉన్న పథకాన్ని అమలు చేయాలంటేనే ఎంతో శ్రమ ఉండాలి శ్రమపడాలి చిత్తశుద్ధి ఉండాలి సమయాన్ని వెచ్చించాలి ఇవన్నీ కూడా కలిసి రావాలి కానీ లేని పథకాన్ని అది కేవలం నియోజకవర్గానికి పరిమితమే పథకాన్ని ఆలోచించడం దాన్ని ప్లాన్ చేయడం డిపిఆర్ తయారు చేయడం ఇవన్నీ కూడా మామూలు విషయం కాదు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి సార్ మా రైతులు ఈసారి నష్టపోయిల్లు వడగల్ల వానతో గత సంవత్సరం కూడా నష్టపోయిల్లు రెండు సంవత్సరాలు కూడా నర్సంపేటకే నష్టం వచ్చింది రెండు సార్లు మీరు పెద్దమని చేసుకొని నష్టపరిహారాన్ని ప్రకటించిల్లు మొదటి సంవత్సరం చెక్కుల పంపిణీ చేసినాము ఈ సంవత్సరం కూడా చెక్కులు మళ్ళీ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం ఏదైతే మన ప్రయత్నం చేసినామో నర్సంపేటకు కేసీఆర్ గారు వచ్చి నష్టపోయిన రైతులకు ఓదార్చి ఎకరాకు 10,000 రూపాయలు ప్రకటించి ప్రకటించినటువంటి డబ్బులను కలెక్టర్ గారి ఖాతాలో ఇచ్చి ఇవాళ చెక్కులను తయారు చేసి మీ చేతిలో పెట్టి మీ ఆశీర్వాదానికి కేసీఆర్ గారు మళ్ళీ నన్నే ఇక్కడికి పంపడం జరిగింది మీ ఆశీర్వాదానికి మరొక్కసారి నేను దండం పెట్టి అడగడం జరుగుతా ఉన్నది నర్సంపేట నియోజకవర్గంలో ఈ ఫామ్ మెకనైజేషన్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము ఈ స్కీమ్ మొత్తం రచయకర్త కూడా ఎమ్మెల్యే గారే మా రైతులందరికీ కూడా ఒక మంచి మోడర్న్ రూపంలో వాళ్ళు వ్యాపారం చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ డిజైన్ చేసి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తేనే వాళ్ళకి ఒక్కొక్క ఎక్విప్మెంటు ఎలా వాళ్ళు వాడాలి ఏది వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అనేది వాళ్ళకి అవగాహన రావాలి అనే ఉద్దేశంతోనే ఈ ఎగ్జిబిషన్ ఈసారి మనం ఆర్గనైజ్ చేయటం జరిగింది దీంట్లో మీరు చూసుకుంటే ఈరోజు ఇనాగ్రేషన్తో పాటు రేపు కూడా మీకు ఈ ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుంది మేము పోయిన వారము టెండర్స్ పిలిచాము ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా మా దగ్గర ఏ రేట్లో మీరు వచ్చి మా రైతులకి అందజేస్తారు ఏమేమి ఎక్విప్మెంట్ అందజేస్తారు అనేది మనము టెండర్స్ రూపంలో అందరు కంపెనీస్ని ఇన్వైట్ చేయడం జరిగింది సో ఈ పర్టిక్యులర్ ప్రాసెస్లో మనకి మన తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చే కంపెనీసే కాకుండా ఢిల్లీ నుంచి బాంబే నుంచి మొత్తం దేశం నుంచి రకరకాల కంపెనీస్ అందరూ కూడా మాకు ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇవి రైతులు వాడితే వాళ్ళకు కూడా చాలా లాభాలు ఉంటాయని చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది
సో మొన్న మేము ఫార్మర్స్ అందరికీ కూడా మీరు అవగాహన కల్పించాలి అంటే కంపెనీస్ అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు మా సైడ్ నుంచి రైతులందరికీ ఒక రిక్వెస్ట్ ఏమంటే ఈరోజు మీరు ప్రతి ఒక్క స్టాల్ విజిట్ చేయండి ప్రతి ఒక్క స్టాల్ దగ్గర కూడా ఆ పర్టిక్యులర్ ఎక్విప్మెంట్ దేనికి వాడతారు ఎలా వాడతారు వాడితే మీకు ఎంత బెనిఫిట్ ఉంటుంది అండ్ దాని నుంచి వచ్చే ఖర్చులు ఏంటివి అనేది కూడా మీరు ప్రతి ఒక్కరు కనుక్కొని అవగాహనతో వెళ్ళాలి అనేది కోరుతున్నాము దాంతోపాటు ఇప్పుడు మనము మండే నుంచి అప్లికేషన్స్ తీసుకోవటం మొదలు పెడతాము అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఫైనల్ చేసి మీ మీ క్లస్టర్లో ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గర మేము ఫార్మ్స్ కూడా పెట్టడం జరుగుతుంది సో మీరందరూ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి అప్లికేషన్ ఫార్మాట్లో మీరు ఏ ఎక్విప్మెంట్ ఎంపిక చేసుకుంటున్నారు ఏ మోడల్ చేసుకుంటున్నారు ఏ కంపెనీది చేసుకుంటున్నారు అనేది కూడా మీరే స్వయంగా చూస్ చేసుకొని నింపి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఈ మొత్తం స్కీమ్లో మీరు చూస్తే రైతుకి నచ్చిన ఎక్విప్మెంట్ రైతుకి కావాల్సిన ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అదే మేము ఎంకరేజ్ చేస్తున్నాము సో ఇవన్నీ కూడా ఈరోజు మీరు అవగాహనతో వెళ్ళాలి అనేది కోరుతున్నాము దీంతోపాటు మనకి మార్చి 2023లో అకాల వర్షాలతో ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టంకి మనకి ఈరోజు పంట నష్టం చెక్స్ ద్వారా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాము మనకి మొత్తం జిల్లాలో 60 కోట్లు వస్తే దాంట్లో నియోజకవర్గం నర్సంపేటకి 37 కోట్లు మనకి పంట నష్టం జరిగితే దానికి చెక్స్ ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాము ఇందాక కొంతమంది ప్రజాప్రతినిధులు చెప్పినట్టు ఈ డబ్బులు ఏదైతే వస్తుందో మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా చూసి ఫామ్ మెకనైజేషన్లో మళ్ళీ ఆ పంట నష్టం డబ్బులతోనే ఫామ్ మెకనైజేషన్లో కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయనేది కూడా అనుకుంటున్నాము సో ఈరోజు అందరూ పార్టిసిపేట్ చేసి ఇంత మంచిగా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ ఎట్లాంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా కానీ మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అందరివి కూడా మేము ప్రెస్ వాళ్ళకి షేర్ చేపిస్తాము అండ్ రేట్స్ అన్నీ కూడా ఏవైతే ఫైనలైజ్ చేశామో ఆ రేట్లు కూడా కొన్ని ఇక్కడే ఆల్రెడీ డిస్ప్లే చేసి ఉన్నారు ఏవైనా డిస్ప్లే చేయకపోయినా కానీ వచ్చే 2 రోజుల్లో ప్రతి ఏఈఓ దగ్గర మేము ప్యాంఫ్లెట్ రూపంలో ఫైనలైజ్ చేసిన అన్ని యంత్రాలు వాటి రేట్లు కూడా మేము మీకు అందుబాటులోకి తీసుకొస్తాము ఇంకొకటి మీకు తెలియజేయమంది ఏమనగా మనకి ఆల్మోస్ట్ 540 యంత్రాలు మనము దీంట్లో పెట్టుకుంటున్నాము అంటే మనకి చూడటానికి 50 యంత్రాలే ఉన్నా కానీ ఒక్కొక్క కంపెనీవి 4-5 మోడల్స్ ఉండొచ్చు మనకి ప్రతి యంత్రానికి ఒక 4-5 కంపెనీస్ ఉండొచ్చు సో మొత్తం చూసుకుంటే లిస్ట్ ఆల్మోస్ట్ 500 కంటే ఎక్కువ లిస్ట్ మన దగ్గర రేట్లతో పాటు రెడీ ఉంది అదన్నీ కూడా మీకు మీ మీ ఊరులకే మనం ఆ ప్యాంఫ్లెట్లు అన్నీ కూడా అందజేస్తాము మీరు అన్నీ చూసి మీకు కావాల్సిన యంత్రము కావాల్సిన కంపెనీ కావాల్సిన మోడల్ నుంచి మీరు పర్చేస్ చేయాలి అనేది కోరుతున్నాము అండ్ మీ వెనకాల స్టాల్స్ కూడా ఉన్నాయి ఆ స్టాల్స్లో మనకి డ్రోన్స్ అవ్వచ్చు నాప్సాక్ స్ప్రేయర్ అవ్వచ్చు ఇట్లా చిన్న చిన్న యంత్రాలు ఇక్కడ స్టాల్స్లో పెట్టడం జరిగింది అందరూ ఆ స్టాల్స్ కూడా చూసుకొని వెళ్ళాలి అని కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్లో మనం చిన్న రైతులందరి మీద ఫోకస్ చేస్తున్నాము ఒక్కొక్క ఇండివిజువల్ చిన్న రైతుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము దాంతోపాటు మనకి గ్రూప్స్కి కస్టమ్ హైరింగ్ సెంటర్ లాగా గ్రూప్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము ఇప్పుడు పెద్ద యంత్రాలు రైతులు తీసుకోవాలంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి గ్రూప్స్ ద్వారా మన మహిళా సమైక్యలు అవ్వచ్చు ఎఫ్పిఓస్ అవ్వచ్చు ప్యాక్స్ అవ్వచ్చు మీ ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ అండ్ మీరు సబ్మిట్ చేసే ప్రపోజల్ చూసుకొని మేము కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద పెద్ద యంత్రాలు మీకు సబ్సిడీ రూపంలో శాంక్షన్ చేయబడుతుంది సో వీటన్నిటికీ కూడా మనకి మండల్ వారీగా గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్లాన్ చేసుకొని మీ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన యంత్రాలు ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి చెక్ చేసుకోండి.